సీతాఫల్ మండి డివిజన్లో ఈరోజు రెండవ రోజు ప్రచారం చేస్తూ ఉన్నాము. సామల హేమ గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపు సీతాఫల్ మండి డివిజన్లో చాలా వరకు కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు. అలాగే హేమ గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు ఈ 7 ఏళ్ల కాలంలో అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ, ఈరోజు ఎన్నో ఐటీ కంపెనీలు మన హైదరాబాద్కు వస్తున్నాయంటే అది గౌరవ కేటీ గారు గారికి ఆ గౌరవం దక్కుతూ ఉంది. అయితే చాలామంది కూడా మేము వెళ్తూ ఉంటే మరి 10,000 గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, కానీ ఈరోజు 10,000 ఆగిపోవడానికి కారణం ఎవరో మరి ప్రజలందరూ కూడా గుర్తించాలని కోరుతా ఉన్నాము. తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు మాట ఇచ్చిన దాని ప్రకారము మరి డిసెంబర్ 4వ తారీఖున మిగిలిన వాళ్ళు ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే ఎవరికైతే ఆ 10,000 అందలేదో ఖచ్చితంగా మేము తెలియజేస్తాము, అందజేస్తాం వాళ్ళకు అనేసి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే వెళ్తూ ఉంటే ప్రజలు వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానాలు కానివ్వండి, ఖచ్చితంగా శ్యామల హేమ గారు మరి గతంలో ఏదైతే అత్యధిక మెజార్టీతో ఆమె గెలుపొందారో అదేవిధంగా ఈసారి కూడా మరి GHMCలోనే అత్యధిక మెజార్టీతోటి తను గెలవబోతా ఉంది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి సీతాఫల్ మండి ప్రజలందరికీ కూడా మరి డిసెంబర్ 1వ తారీఖున జరిగిపోయేటటువంటి ఎన్నికల్లో మీరందరూ వచ్చి ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతోటి హేమ గారిని అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాము. గతంలో మేము అన్నదాని ప్రకారం ఏదైతే లాస్ట్ ఎలక్షన్లో 100కు 100 సీట్లు మేము గెలుస్తామన్న దానికి 1 సీటే మేము తగ్గినాం. ఈసారి 100 అంతకంటే ఎక్కువ సీట్లే మేము గెలుస్తామన్న నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడా ఎవరు కూడా చేయలేదు. మనము ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలకి వెళ్తే ఈరోజు టీఆర్ఎస్ చేసిన ఏ ఒక్క సంక్షేమ పథకం అక్కడ కనిపించదు. ఈరోజు మన సంక్షేమ పథకాలని ఐక్యరాజ సమితి అంటే ప్రపంచ దేశాలు సైతం కొనియాడేటట్టు ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పరిపాలన ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా మరి జిహెచ్ఎంసీలో 100కు పైగా సీట్లు మేము గెలబోతా ఉన్నాం. ఇప్పుడు సీతాఫల్ మండినే చూసుకుందాం. దాదాపుగా ఇక్కడ 60 డబల్ బెడ్రూమ్ ఇల్లులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రజలకు పంచడానికి. ఈ కోడ్ వల్ల ఆగాయి. ఈ కోడ్ తర్వాత మరి సీతాఫల్ మండి ప్రజలందరూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ 2 డబల్ బెడ్రూమ్ ఇల్లులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా ఏవైతే 100 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కట్టడం జరిగింది. త్వరలోనే మరి వాటన్నిటినీ ఓపెనింగ్ చేస్తూ వాళ్ళందరికీ పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. బీజేపీ రఘునందనరావు గెలిచారు, అప్పటి నుంచి ఆ దుబ్బాక రిజల్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైన పడుతుందని కూడా బీజేపీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? ఇక ఒక్క దగ్గర గెలిస్తేనే బీజేపీ వాళ్ళు అంత అంటే మాకు అలాంటిది ఏమీ లేదండి. ఎన్ని చోట్ల గెలిచినా కూడా మేము అంతే నిబ్బరంగా ఉంటాము. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే వాళ్ళకు ప్రజలందరూ కూడా వాళ్ళకు తెలియజేస్తారు ఏంటి బీజేపీ పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో అనేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏంటో కూడా చెప్పాలి. మరి అది చెప్పుకోకుండానే కేవలం దుబ్బాకలో మేము గెలిచినామన్న ఒకద విజయంతో విరవీగుతూ ఉన్నారు. మరి హుజూర్నగర్ ఎలక్షన్లో వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హుజూర్నగర్ ఎలక్షన్లో కూడా మేము అందరం కష్టపడినాము. మరి ఒక్క విజయంతో వాళ్ళు అట్లా వెళ్తే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచుల దగ్గర నుంచి మొన్న జరిగినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ల వరకు కూడా మేము అన్ని చోట్ల గెలుస్తూ వస్తున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీకి ఇంకా అలాంటి గర్వాలు మాకు లేవు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల విజయంతో బీజేపీకి మేం బుద్ధి చెప్తాం. మీరేం చెప్తాం? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శ్యామల హేమ, సీతాఫల్ మండి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇది నేను 2వ సారి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా నేను సీతాఫల్ మండి నుంచి నించుంటున్నాను. సో గత 2016లో కూడా నాకు మన కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, మన పద్మారావు గారు అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను ఎవరో తెలియకపోయినా కూడా సీతాఫల్ మండి డివిజన్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మేము నిరంతరం జనాల మధ్యలో ఉండి వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏ సమస్యలైనా కూడా మేము మా ఎమ్మెల్యే దృష్టి గారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ కూడా చేశాము. కొన్ని కారణాల వల్ల కొన్ని వర్క్స్ కూడా ఆగిపోయాయి. అంటే మనకి రీసెంట్గా ఈ 2020లో కోవిడ్ వచ్చింది, కోవిడ్ వల్ల లాక్డౌన్ అండ్ దాని తర్వాత ఫ్లడ్స్ వచ్చాయి, దానివల్ల కూడా కొన్ని పనులన్నీ ఆగిపోయాయి. సో వీటిని అన్నింటినీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అన్ని పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే చాలామంది బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇన్నేళ్ల కాలంలో వాళ్ళు ఎన్ని చేశారని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు చెప్పుకునేది ఏది మాత్రం ఈ సీతాఫల్ మండి డివిజన్లో ఇక్కడ కనిపించలేదు. మేము వచ్చిన ఈ 5-6 ఏళ్ల కాలంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
ఎన్నో సంక్షేమ పథకాలను గవర్నమెంట్ అందించడాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేశారో వారి అండర్లో మేము ఉన్నాము, వారి అండర్లో కూడా మేము ఎంత పనిచేసాం అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా రానున్న ఈ ఎలక్షన్స్లో మీరు అన్న దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ మాత్రం ఇక్కడ లేదు. వారు అన్నట్టు డెఫినెట్గా 100 పైగా సీట్లు మేము గెలుచుకొని మేయర్ పీఠాన్ని కూడా మేము కైవశం చేసుకుంటాము. అండ్ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలందరూ అందుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఆశీర్వదించి ఈ రోజున ఈ ఎలక్షన్స్లో డెఫినెట్గా భారీ మెజారిటీతోని మేము వచ్చే ఎన్నికల్లో మేము వాళ్ళకి రిజల్ట్ చూపిస్తామని అనుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం 3 డివిజన్లు హైయెస్ట్ మెజారిటీ ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా సికింద్రాబాద్ నియోజకవర్గం ఆ టాప్ 3 మెజారిటీ మన ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మారావు గారి సపోర్ట్తో డెఫినెట్గా మేము ఆ మెజారిటీ అనేది మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మేము అందిస్తాము. కష్టపడి పనిచేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. మేము వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా మీరు రావనవసరం లేదు, మాకు మా కేసీఆర్ గారు అన్నం పెడుతున్నారు, ఈ రోజున మాకు 2000 పెన్షన్ వస్తుంది కేవలం వారి వల్లనే, మా బిడ్డకి కళ్యాణ్ లక్ష్మి కూడా ఇచ్చారు, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఏ ప్రభుత్వం కానీ మాకు ఇప్పుడు దాకా అందించలేదు. కేవలం కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మాకు ఇవన్నీ ప్రతి ఒక్క స్కీమ్ అనేది మా ఇంటికి వస్తుంది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చాలా బాగా వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేసిన డెవలప్మెంట్ వర్క్స్ కూడా వాళ్ళు లోకల్లో చూడడం జరుగుతుంది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ టైంలో కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, ఎవరికీ ఇబ్బంది కాకుండా పర్సనల్గా కూడా గవర్నమెంట్ తరఫున మరి పర్సనల్గా కూడా మా ఎమ్మెల్యే గారు మేము కొంతమంది ప్రజలని ఆదుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా డెఫినెట్గా ఎవరికి ఏ సమస్య రాకుండా కేటీఆర్ గారు సపోర్ట్ తీసుకొని సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్ని డెవలప్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా మేము చేస్తాం. మీ ద్వారా ప్రజలను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిసెంబర్ 1 తారీఖున డెఫినెట్గా మీ ఓటకుని వినియోగించుకోండి. మనకున్న రాజ్యాంగంలో ఉన్నది ఒకటే ఒకటి ఓటకు, అది మనం ఆ రోజు హాలిడే అని చెప్పి చాలామంది ఇంట్లో కూర్చుంటున్నారు, అందరూ గమనించాలా. ఆ రోజు ఖచ్చితంగా డిసెంబర్ 1 7 గంటలకి మన పోలింగ్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది 7 నుంచి 5 వరకు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ ఓటకుని వినియోగించుకొని ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలంగాణ డెవలప్మెంట్కి మీ వంతు సహకారం కూడా ఇస్తే మేమందరం కూడా మీతో కలిసి పనిచేసి ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నా పేరు చందర్ అండి, సికింద్రాబాద్ నియోజకవర్గంలో పుట్టాను నేను. ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటు వేయాలంటే ఎందుకోసం వేయాలంటే నేను ఇప్పుడు చెప్తా వీళ్ళకు. ఇక్కడ నేను చదువుకున్న, నేను పుట్టిన హాస్పిటల్ 100 పడకల గది చేసిండు పద్మారావు గారు. ఆ తర్వాత నేను చదువుకున్న స్కూల్ డిగ్రీ కాలేజ్ చేసిండు. ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ మన ఫంక్షన్ హాల్ ఒకటి బీటుగా చేసిండు. ఆ తర్వాత ఇక్కడ చేయలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పద్మారావు గారు చేసిండ్రు. కాబట్టి పద్మారావు గారు ఆంధ్రదనలతో మన కార్పొరేటర్ గారు గెలిచిండ్రు, అధిక మెజారిటీలో గెలిచిండ్రు. ఇప్పుడు మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఒకటే పట్టు మీద ఉన్నారు. ఏమనంటే మన సీతాఫలమండి డివిజన్లో మేయర్ చేయాలని ప్రతిజ్ఞ కట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి 100%గా ఏమగాని గెలిపించి మేయర్ పీఠాన్ని తీసుకొచ్చుకుంటాం మా సీతాఫలమండి డివిజన్కు కంపల్సరీ. 100 ఖచ్చితంగా మేయర్ సీట్ తీసుకొచ్చుకుంటాం మేము. కేటీఆర్తో కొట్లాడి మేము మేయర్ సీట్ తీసుకొచ్చే బాధ్యత మా సికింద్రాబాద్ సీతాఫలమండి ప్రజలు, మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు చాలా రాత్రి పగలు కృషి చేస్తున్నారు. ఇది పట్టుతోనే ఈ మేయర్ సీట్ అయితే ఖాయంగా మేము సీతాఫలమండి సీట్ తెచ్చుకుంటాం మేము, అధిక మెజారిటీతో కల్పించాం. జై తెలంగాణ.